వెల్కమ్ టు సంగీత కిచెన్. ఈరోజు మనం గోధుమ రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిన్న టమాటా అండ్ పల్లీర్చి. సో ఇది వేలియాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడయ్యాక ముందుగా మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇద్దాం మంచిది. చూడండి ఇది మంచిగా కొత్త అయిపోయి. సో తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం కలిపి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందామండి. మనం 1 కప్పు తీసుకున్నాం కదా గోధుమ రవ్వ, 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ పడుతుంది. వాటర్ పోసుకుందాం. మూత పెట్టుకొని వన్ మినిట్ అయ్యాక ఒకసారి మనం చూస్తే వాటర్ మంచిగా వేడయ్యాయి. సో ఇప్పుడు మనం ఉప్మా రవ్వను యాడ్ చేసుకున్నాం. ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా. మనం ఇలా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి చాలా ఫాస్ట్గా మనకు ఉప్మా రెడీ అయిపోయింది. మంచిగా కుక్ అయింది. ఇలా కుక్ చేసుకోవాలి. వేడివేడిగా మనకు ఉప్మా రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా. 5 మినిట్స్లో మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే చూడండి వేడివేడిగా మనకు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. టిఫిన్ లేనప్పుడు మనం చాలా ఫాస్ట్గా 1-4 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు అన్నమాట.